అమ్మా, మీరు అడిగినట్లే ముగ్గురు జాతకాలు తెచ్చాను. పాము తోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను, బిజినెస్ నష్టపోయాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదమ్మా. ఎలా కావాలిరా వాళ్ళ చావు? శరీరం చచ్చుబడాలా? అవయవాలు కూలబడాలా? రక్తం కక్కి చావాలా? కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుకో. వాళ్ళు రక్తం కక్కుకు చావాలి, అది నేను కసిగా చూడాలి. నీ కోరిక తీరుస్తానురా, జాతకాలు ఇటివ్వు. నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా, బలి. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా, వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది, అదే నీ పాలిట యమపాశమైంది. నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జేతగా మారవచ్చురా. రేయ్, పట్టుకురండి వాళ్ళని. అవి మామూలు మనులు కావు, అవి గనక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. ఆ కజ్జరేంట్రా, ఆఫ్టర్ రెండు పాములు పట్టుకోవడానికి అంతసేపు బూరుతోంది. నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్చేసా డేవిడ్. అయ్యో అయ్యో, మహా తప్పిదం చేసే తిరే కదరా. మనులు సొంతమై శక్తులు వశమయ్యే సమయంలో కార్యం జరగొట్టే కదరా మూర్ఖపు వెదవల్లారా. తల్లి, ఇప్పుడు ఆ మణి కావాలంటే ఏం చెయ్యాలి? చేతికంది వచ్చిన నాగమణుల్ని చే చేతులారా జార విడిచారు కదరా మూర్ఖుల్లారా. చెప్పు లోచన్. డేవిడ్, నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. ఓకే, ఫ్లైట్ టైం అవుతుంది, నువ్వు వెళ్దరావా? ఆ, వచ్చేస్తున్నా. హాయ్ డాడ్. అన్న, ఎందుకు డాడీ ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసా? అది సర్ప్రైజ్ బేబీ, త్వరగా రమ్మా. ఓకే బాయ్. చూసుకోక్కర్లేదా? రోడ్ ఏమన్నా మీ బాబుగాడు సమ్మనుకుంటున్నావా? ఏ డేవిడ్, ఎక్కడ వస్తున్నాను రా. వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్. ఫ్లైట్ టైం అవుతుందా? కమింగ్ కమింగ్. బేబీ, ఇటు చూడు, ఇతను నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాడు, ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ నెక్స్ట్ ఇతన్ని చూడు, ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు, ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి. నెక్స్ట్
ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్. What, daddy? How can you do this? ఏదో సరదాగా బేబీ. ఏమిరా కన్య, ఆచూకీ దొరికినదా? ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు. ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమై చావట్లేదు. నా చిత్తడాంజనంలో కూడా చిక్కడం లేదురా. ఆ రోమకళ ఉన్న అమ్మాయి చోరకళ గుంపులో చేరి నా అంజనానికి చిక్కుతుందిరా. తెలియదనుకో, అక్కడ ఉన్న బూచాలకు పట్టించేస్తారా? ఏం చేస్తున్నారా? పిల్లాన్ని ఎత్తుకుతున్నాం. ఎత్తుకుపోవడానికా? మరే సార్, ఎస్ఐ రేలంగి రామారెడ్డి గారు మీరా? ఏంటి కాదా అంటే ఈ మధ్యన కొంచెం లావైనట్టు మానేసి డైరెక్ట్ గా కిడ్నాప్ ప్లాన్ చేస్తున్నారా? అబ్బాబే, అలాంటి ఆలోచన ఏం లేదండి. ఒకవేళ మీరు తప్పదు కుదరదన్నారు అనుకోండి, ఒక మంచి ఐడియా ఇచ్చి ఓ సూమ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాం. నువ్వు ఆగరా, ఆ పని చేయండి సార్. వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం, కానీ ఎగిరి దాన్ని గాలి రాకుండా చూసుకోండి. లేకపోతే ఏంటి సార్, ఇదిగోండి ఈ కురణా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్లు పడింది. వీడిని వెతికి అప్పచెప్తే ఈ బాబుగాడి బాబు 100,000 రూపాయలు ఇస్తానని ప్రకటనిచ్చాడు. అప్పటి నుంచి ఆ 100,000 కోసం అచ్చి కాదు, అదే బాబు కోసం రాత్రనక పగలనక పార్కుల మీట రోడ్ల మీట తిరుగుతున్నాం సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. పిచ్చి నా కొండిల్లారా, ఈ బుడ్డిగాడు 2 రోజుల క్రితమే దొరికిపోయాడు. సార్, ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా? ఎందుకని అడగడరా, అంత గొప్ప వ్యక్తి. రోడ్ నెంబర్ 2 బంజారా హిల్ శాంతి నిలయం. సార్, ఈ పేపర్ లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్? ఎక్కడ దొరికాడండి? ఏం లేదండి, మా అబ్బాయి పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బక్కడ బొంబాయి బో అని ఆడుకుంటుంటే కానపడలేదని ప్రకటన ఇచ్చా. ఇది ఒకసారి పట్టుకోండి, మనం ఇంకోటి ఆడుకుందాం. కొడతారేంటండి? యారా, తప్పిపోయాడని పేపర్ లో ప్రకటన ఇచ్చినప్పుడు మరి దొరికాక దొరికాడని ప్రకటన ఎవడిస్తాడరా? దొరికిన తర్వాత ప్రకటన ఎందుకండి? ఎడవల కోసం అండి. నీ కొడుకు కోసం పందులు కూడా తిరగని సందులు ఎదిగావు, ఆ ప్రకటన నీ పేపర్ లో రాలేదో, నీ డక్కల బొమ్మల బోలవుతుంది. పరపాసి ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మీకేం మరి? వాడు కూడా ఇదే మాట అన్నాడు. వాడు రాడు. మీకెవరు కావాలి? నీలాంటి ఆంటీలు మాత్రం కాదు. రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు, లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు, అందుకే ఇక్కడికి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది నీ దగ్గర, చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా. అది నేను చూపిస్తాను. వార్డెన్ వసంత 30 లో 20 అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడు, నిన్నే చూస్తా. అబ్బాయిల్లానే అమ్మాయిలకు వీక్నెస్ లు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని, పార్టీల్లో ఎంజాయ్ చేయాలని, హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు. అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించామనుకో, వాళ్ళ అవసరాలు మేం తీరుస్తాం, మాకు కావాల్సింది మేం చూసుకుంటాం. నేను పని చేయలేను. దీన్ని రిలీజ్ చేయమంటావా? వద్దు, నేను చెప్పినట్టే చేస్తాను. మావయ్య, ఇక్కడ ఏం లేనట్టు ఉన్నాయి. అవునమ్మా, నీ బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది. అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదా. పిచ్చిదాన, బీరువాలో నగలు ఎవరు బాత్రూమ్ లోను హాల్ లోను పెట్టుకోరు, బెడ్రూమ్ లో ఉంటాయి. మావయ్య, దీని తాళాలు ఎక్కడ దొరుకుతాయి? పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో దొరుకుతాయి. నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకెళ్తాను. చూపిడి. ఇంట్లో ఏమి ఉండవనో చూసావు, ఎలా దగ్గరగా మెరిసిపోతున్నాయో.
నా సర్వీసులో ఎవడు మీరు ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు, కాల్చుకోవాల్సిన సిగరెట్లు, కొడుకోవాల్సిన బట్టలు తప్పితే పట్టుమని 10,000 పెట్టుకున్న ఎదవ ఎప్పుడు తగలేదు. ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దామా? మారవాడికి ఇచ్చేదాక అన్ని నువ్వే పెట్టేసుకో. పోయిన మీ అమలాగా ఉన్నావమ్మా. తలుపులు ఎవరు తీసారండి? సరిగ్గానే వేశానండి. ఇలా అడిగేవో లేదు, అలా వచ్చేసారు. పైనుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు. రండి చెల్లెమ్మ రండి. ఎవరా మీరు? రండి చెల్లెమ్మ, పాప మీకోసమే కలవరిస్తాను. ఎవరా ఈ పాప? మీ పాపే కనకం. ఏయ్ నాకు తెలియకుండా ఇంత పెద్ద కూతురు ఎప్పుడు కన్నావే? నువ్వు నోర్మీ. ఏ ఎవరా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడింగ్ వచ్చాం. ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది, సీజ్ చేస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ చేసేది నువ్వు? అలా కొట్టాడేంటి? అబద్ధాలు ఆడావ్, అందుకే కొట్టారు. ఏంటి అబద్ధం? మనం దొంగలం కదా, దొంగతనానికి వచ్చాం కదా. అవునా? ఇంకా ఏదో చెప్తావు. జ్ఞాపకం తెచ్చుకుని చెప్పాది కూడా. ఈ నగలన్నీ అమ్మేసుకుని సెటిల్ అయిపోదాం అన్నావు కదా. అయిపోయిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? ఇంకేం బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది. మీరు కానీ అమ్మా కనకమాలచ్చే, మీ అమ్మా నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులోడగా అప్పచెప్పేసి నిన్ను నాకు వృద్ధే వెళ్ళిపోయారు తల్లే. నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను, జైల్లో పడ్డాను, అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను, వాళ్ళ ముడ్లు కడిగాను, దొడ్లు కూడా కడిగాను తల్లే. ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సులు కొట్టుకురమ్మని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు. ఓన్లీ ఫీల్డ్కి కొత్త కదా, ఇంట్లో దొంగతనానికి అసిస్టెంట్గా తీసుకెళ్తే అమ్మా నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించావు. నాకు ఆ వయసు అయిపోతుంది. కత్తిరి పట్టుకుందాం అంటే చేతులు ఉనికిపోతున్నాయి. మొన్న ఒకటి జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను, వాడేమో అక్కడ అయిపోయాడు. నేను ఇంక నిన్ను భరించలేనే. నీ అమ్మ కడుపు మాడా ఆయదో పెంటే వద్దని చెప్పేది. ఏడోకమ్మా ఏడోకమ్మా, నేను చెప్పేది బుద్ధిగా విను. ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి, అది నీ పెళ్ళి. నీ అదృష్టం ఆవరించి కాస్తా కూస్తా అందంగా ఏడ్చావు. మల్లికాషారావతిలాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటీశ్వరరాలాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదోనో పట్టేశావు అనుకో, మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నాకెవరు పడతారు మావయ్య? నీకే తక్కువ బావా. మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరికి బానే ఉంటావు. అమ్మాయిలు ఈజీగా పడతారు. నాకెందుకు పడతారు? బుల్లి బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవల బోల్డ్ ఎంత మంది ఉన్నారమ్మా. ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే పడిపోయినట్టు ఉన్నారు. అవునా మావయ్య? అవునమ్మా, డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు. మరి మనకు డబ్బు లేదుగా. నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు, నేనేమో డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? జరుగుతుంది బావా. కొడుకు చుట్టేసుకుని సేవకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద 4 వాతలు పెట్టుకొని 6-pack 8-pack సొక్క ఇప్పుకొని తిరిగా అనుకో, ఎంత రేంజ్ అమ్మాయి అయినా సరే బెంజ్ గారు సొంగారుతో తెలుసా? తెలిసింది. అంటే ఇప్పుడు నీ రింగెట్టుకుని వాతలు పెట్టుకోవాలా? అవసరం లేదు, కింద బూటు పైన కోట్ వేసుకుంటే చాలు.